హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు ప్రభాకర్రావు అండి. ఓకే, బిగ్ బాస్ చూస్తున్నారండి? చూస్తున్నా. ఎవరి గేమ్ అందులో బాగుంది చాలా? ఎవరి గేమ్ అంటే ప్రస్తానికి అయితే చిత్తూరు అమ్మాయి అంపైర్ గీతు 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 బట్ గీతు కొబ్బడడం, నెక్స్ట్ కొంచెం చలాకీగా మాట్లాడడం, చిత్తూరు లాంగ్వేజ్ మాట్లాడడం, అటువంటివి కొంచెం కొంచెం చేస్తూ ఉంటుంది. కొంచెం షోలో ఆమె మాటలకి కొంచెం మనకి అవేర్నెస్ వస్తుంది అనమాట. అంటే చూడొచ్చు పర్వాలేదు, అంటే కొంచెం అట్రాక్టింగ్ అనమాట. అంటే ఆ లాంగ్వేజ్ మనకి కొంచెం దాన్ని ఏమంటారు అదే కొంచెం కామెడీగా నవ్వించే టైప్లో కొంచెం పర్వాలేదు. నో ప్రాబ్లం. రేవంత్ ఈజ్ వెరీ సైలెంట్ పర్సన్. అంటే సైలెంట్గా వాచ్ చేస్తూ ఎట్లా ఏం చేయాలి అనేది కొంచెం సైలెంట్గా ఆడుతున్నాడు అనమాట. అందరూ రేవంత్ని టార్గెట్ చేశారు అని ఆశ్చర్యం లేదండి. ప్రస్తుతానికి అయితే రేవంత్ని అయితే టార్గెట్ అనేది ఏం లేదు. నేనా? డైలీ ఓటింగ్ అంటే ప్రస్తుతానికి అయితే చిత్తూరు అమ్మాయి గీతుకి వేస్తున్నాం అండి. హోస్టింగ్ నాగార్జున గారి హోస్టింగ్? హోస్టింగ్ సూపర్, వెరీ చాలా బాగుంది. ఇప్పుడు ఈవెన్ బిగ్ బాస్ షో హిట్ అవ్వడానికి ఈ టైప్ ఆఫ్ ఇంత రేంజ్లో రావడానికి కారణం నాగార్జున గారు. ఇంతకుముందు నానిగారు చేశారు, ఇంతకుముందు ఆయన జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారు, కానీ ఇంత హార్ట్స్ ఏమి అనిపించలేదు. కానీ ఇప్పుడు నాగార్జున గారు ఎప్పుడైతే ఈ బిగ్ బాస్ షోకి ఎంట్రన్స్ ఇచ్చారో అప్పటి నుంచి మాత్రం షో మాత్రం చాలా నాగార్జున వెరీ 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 సక్సెస్ఫుల్ బిగ్ బాస్ షో. ఈ హౌస్లో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటున్నారా మీరు? ప్రస్తుతానికి అయితే అటువంటిది ఏం లేదు, నా కాన్సెప్ట్ ఏం లేదు. ప్రస్తుతానికి అందరూ బాగానే ఆడుతున్నారు, పర్వాలేదు, నో ప్రాబ్లం. ఓకే, ఇంకా వన్ వర్డ్ అబౌట్ బిగ్ బాస్ అంటే చెప్పాలి? ప్రస్తుతానికి అయితే నేను నాకేం అంత ఇది అనిపించలేదు మేడం. పర్వాలేదు, షో అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్.